ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచినేడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 2వ దిన వృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును అని. ప్రియులారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయు వారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు అని. సహోదరి సహోదరులారా, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొను వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతకువారు ధన్యులు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును అని. ప్రియులారా, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పూర్ణ హృదయముతో మా పూర్ణ మనస్సుతో నిన్ను వెతికే వారముగా మేముండుటకు సహాయము దయచేయమని, నీ యందు భయభక్తులు కలిగి నీ వాసించిన రీతిగా ఈ లోకములో మేము జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.